हेलो फ्रेंड्स वेलकम टू एली प्रॉपर्टी फ्रेंड्स मन ईरोज़ कोंडापुर बोटानिकल गार्डन रोड लो मेन रोड के मन की 3 इयर्स ओल्ड 3 BHK रीसेल फ्लैट अनेदी सेल को अंड प्रती सारी मन एंटे फर्स्ट लोकल एरिया कनेक्टिविटी अनेदी क्लियर चूस्तां काबट्टी इप्पुडु मनकु आ रोड लो मीकु एदैते वीडियो लो प्राइम लेजेंड अने अपार्टमेंट कनबड़तुंदो ई गेटेड कम्युनिटी लोने मन की 3 BHK फ्लैट अनेदी सेल को यह प्राइम रीजन गेटेड कम्युनिटी अने कंस्ट्रक्ट 3 इयर्स अयिंदी मन को प्रॉपर्टी एज 3 इयर्स कंसीडर चयु इध मन मेन एंट्रेंस अपार्टमेंट मेन एंट्रेंस 360 डिग्री व्यूलो मन का कम्युनिटी अभी क्लियर चूंता इध मेन रोड कनेक्टेड प्राइम लोकेशन मन की कॉर्नर फ्लैट अंडी మీకు ఫ్లాట్ లొకేషన్ అనేది చూపిస్తాను ఇప్పుడు మనకు టాప్ ఫ్లోర్ నుంచి ఏదైతే ఉందో సెకండ్ టాప్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ లో మీకు టాప్ నుంచి సెకండ్ ఫ్లోర్ లో మీకు ఏదైతే ఎంట్రన్స్ కనబడుతుందో అదే ఫ్లాట్ అండి మనకి 3 ఫేసింగ్ మనకి ఓపెన్ స్పేస్ ఉండడం వల్ల మనకు వెంటిలేషన్ లైట్ అవైలబిలిటీ చాలా బాగుంటది చూడండి మనకి ఇది బాల్కనీస్ 2 అటాచ్డ్ బాల్కనీస్ వచ్చాయి ఇక్కడ మనకి టాప్ నుంచి సెకండ్ ఫ్లోర్ అండి పై నుంచి కిందకి సెకండ్ ఫ్లోర్ చూడండి మెటల్ గ్రిల్స్ ఇచ్చారు అండ్ ఇదర్ సైడ్ మనకి యూటిలిటీ స్పేస్ మనకి బెడ్ రూమ్ కి అటాచ్డ్ బాల్కనీ వస్తుంది అది కూడా గ్రిల్స్ ప్రొవైడ్ చేశారు మీకు టోటల్ కమ్యూనిటీ ఏదైతే ఉందో మీకు అవుట్ సైడ్ వ్యూ ఏదైతే ఉందో మొత్తం క్లియర్ గా కవర్ చేశాను వీడియోలో కన్యూ అవుతానండి మనకి ఇన్సైడ్ వ్యూ కూడా చూపిస్తాను మోస్ట్లీ మీకు కొండాపూర్ ఏరియాలో ఉన్న వాళ్ళకైతే ఈ కమ్యూనిటీ అనేది ఈజీగానే ఫైండ్ అవుట్ చేస్తారు ఒకవేళ ఐడియా లేని వాళ్ళు కూడా ప్రైమ్ రెజిడెంట్ అని చెప్పి గూగుల్ లొకేషన్లో సెర్చ్ చేసి మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు లొకేషన్ అనేది మనకు కమర్షియల్ రెసిడెన్షియల్గా అన్ని నియర్ బై లొకేషన్లో లొకేషన్ హైలైట్స్ ఐడియా ఉన్న వాళ్ళకి ప్రైమ్ రెజిడెంట్ అని గూగుల్ సెర్చ్ చేయండి మీకు లొకేషన్ తెలుస్తుంది మనం ఫ్లోర్లో ఉన్నామండి ఇంతకుముందు మీకు సెకండ్ ఫ్లోర్ చూపించాను కదా సరౌండింగ్ లొకేషన్ అనేది మనకి ఇది నార్త్ ఫేసింగ్ అండి మెయిన్ ఎంట్రన్స్ అనేది నార్త్ ఫేసింగ్ ఉంది మీరు చూస్తుంది హాల్ అండ్ మీరు చూస్తుంది టీవీ యూనిట్ అండి మనకు బిల్డ్ ఏరియా అనేది 1864 స్క్వేర్ ఫీట్ అండి 1864 స్క్వేర్ ఫీట్ నార్త్ ఫేసింగ్ 3 ఇయర్స్ ప్రాపర్టీ ఏజ్ అనేది 3 ఇయర్స్ ఉంది టోటల్ 9 ఫ్లోర్స్ అండి ఈ ఫ్లాట్ అనేది ఎయిత్ ఫ్లోర్లో లొకేట్ అయి ఉంది మీ టీవీని చూశారు మీకు సోఫా ఏరియా కవర్ చేస్తాను బ్రైట్నెస్ వెంటిలేషన్ లైట్ చాలా బాగుందండి అందుకే కొంచెం కెమెరాకి ఓవర్ బ్రైట్నెస్ అనేది విండోస్ నుంచి మనకి కొంచెం బ్లాక్ చేస్తున్నాయి లెన్సెస్ ఇది యాక్చువల్గా డైనింగ్ ఏరియా మీకు ఫాల్ సీలింగ్ కవర్ చేస్తున్నా మనకి హాల్కి అటాచ్డ్ బాల్కనీ ఇచ్చారు ఈ కార్నర్కి వీళ్ళు పూజా రూమ్ లాగా అరేంజ్ చేసుకున్నారండి పూజా యూనిట్ అనేది కిచెన్ ఆప్షన్ అనేది ఇక్కడ ఇచ్చారు అండ్ మీకు ఫస్ట్ బాల్కనీ చూపిస్తాను అటాచ్డ్ బాల్కనీ ఇంతకుముందు మీకు ఏరియల్ వ్యూలో కూడా ఈ బాల్కనీ అనేది మీకు అవుట్ సైడ్ నుంచి చూపించాను గ్రిల్స్ ప్రొవైడ్ చేశారు చూడండి మనకు మెయిన్ రోడ్ కనెక్టివిటీ ఇంతకుముందు నేను ఏరియల్ వ్యూలో చూపించాను ఇదే రోడ్ని నేను చాలా వరకు 95% ఇన్ఫర్మేషన్ అంతా నేను వీడియోలోనే మెన్షన్ చేస్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను వీడియో స్కిప్ చేయకుండా ప్రాపర్గా వినండి మీకు హెల్ప్ అవుతుంది అండ్ కిచెన్ ఆప్షన్ ఇక్కడ ఇచ్చారు చూడండి మనకు సెమీ ఫర్నిష్డ్ వుడ్ వర్క్ చేయించారండి మాడ్యులర్ యూనిట్ అనేది వీళ్ళు అరేంజ్ చేసుకున్నారు సెల్ఫ్స్కి ఇది మనకు అటాచ్డ్ యూటిలిటీ స్పేస్ అండి కిచెన్కి ఇది కూడా నేను యాక్చువల్గా ఏరియల్ వ్యూలో కవర్ చేశాను
గార్డెన్ ఏరియాలాగా అరేంజ్ చేసుకున్నారు. అండ్ ఈ యూటిలిటీ స్పేస్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాల్కనీ రెండు కామన్గా వచ్చాయండి, లెంతీగా ఇచ్చారు. అది మెయిన్ రోడ్డు, మన అపార్ట్మెంట్ మెయిన్ ఎంట్రన్స్ రోడ్డు. అండ్ మనం కిచెన్లోకి మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం. కార్నర్ ఫ్లాట్ అవ్వడం వల్ల వెంటిలేషన్ లైట్ చాలా బాగుందండి మనకి. అండ్ మన హ్యాండ్ వాష్ ఏరియా, ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి. అండ్ ఫాల్ సీలింగ్ కవర్ చేస్తున్నాను. అండ్ ఈ బెడ్రూమ్కి మనకి చూడండి స్టెప్స్ అనేది ప్రొవైడ్ చేశారు. ఫాల్ సీలింగ్ కూడా మళ్ళీ కవర్ చేస్తున్నాను క్లియర్గా. అండ్ ఇక్కడ మనకి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి. వెస్టర్న్ ఇచ్చారు, గీజర్ ఆప్షన్ ఇచ్చారు. స్పేషియస్గానే ఉంది వాష్రూమ్ కూడా. అండ్ మీకు ఫస్ట్ బెడ్రూమ్ అనేది కవర్ చేశాను. ఇది కామన్ వాష్రూమ్ అండి, హాల్కి అటాచ్డ్గా మనకి కామన్ వాష్రూమ్ ఇచ్చారు. ఇది కూడా సేమ్ స్పేషియస్గానే ఉంది, వెస్టర్న్ ఆప్షన్ అండి. అండ్ ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. మన మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యాం. ఫాల్ సీలింగ్ కవర్ చేస్తున్నాను. అండ్ ఈ బెడ్రూమ్లో డ్రెస్సింగ్ యూనిట్ ఇచ్చారు, వార్డ్రోబ్స్ ఇచ్చారు, సెమీ ఫర్నిష్డ్ అండి. అండ్ మనకి ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇది కూడా వెస్టర్న్ ఇచ్చారు, గీజర్ ఆప్షన్ కూడా ఇచ్చారు. మా వర్క్ నచ్చినైతే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా డ్రెస్సింగ్ యూనిట్ అండ్ ఇంకా ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ బాల్కనీ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. మీకు ఇంతకుముందు మన కిచెన్లో నుంచి అటాచ్డ్ యూటిలిటీ స్పేస్లోకి ఎంటర్ అయినప్పుడు లెంతీగా మనకి ఈ బాల్కనీ కనబడింది కదా, ఈ 50% పార్ట్ అనేది బెడ్రూమ్కి కనెక్ట్ అయ్యి ఉంది. అండ్ అవతర పార్ట్ అనేది మన కిచెన్ కనెక్ట్ అయ్యి ఉంది, కామన్ బాల్కనీ. హాల్కి ఒక బాల్కనీ ఉంది, కిచెన్ యూటిలిటీ స్పేస్కి, మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన బాల్కనీ, మొత్తం ఒక బాల్కనీ అయితే మనకు మెయిన్ ఎంట్రన్స్లో కూడా మనకు ఓపెన్ స్పేస్ లాగా ఉందండి బాల్కనీ కూడా, మంచి వెంటిలేషన్కి. 2 బెడ్రూమ్స్ కవర్ చేశాను. అండ్ మనకి 3rd బెడ్రూమ్ అనేది మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, ఫాల్ సీలింగ్ కవర్ చేస్తున్నా. స్టడీ ఏరియా లాగా వీళ్ళు అరేంజ్ చేసుకున్నారు. మనకు ఫ్లాట్ వీడియో అనేది కంప్లీట్గా కవర్ చేస్తాను. ఇప్పుడు మనకు అపార్ట్మెంట్లో అమినిటీస్ అనేది చూడండి. పార్కింగ్ ఏరియా మొత్తాన్ని కవర్ చేస్తాను. వీలైనంత వరకు 100% ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. మనకి కమ్యూనిటీలో మనకు రీడింగ్ రూమ్ లాగా ఇక్కడ అమినిటీస్ ప్రొవైడ్ చేశారండి. ఈ రూమ్ అయితే రీడింగ్ రూమ్ అని చెప్పి ఇండికేట్ చేశారు. అండ్ మనకి ఇండోర్ గేమ్స్కి అయితే ఇక్కడ ప్లేస్ అలాట్మెంట్ చేశారండి. ఈ హాల్ని ఆల్రెడీ బిలియర్డ్స్ అండ్ టేబుల్ టెన్నిస్ అనేది ఇక్కడ అరేంజ్ చేసి పెట్టారు. మనకి ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి ఈ అపార్ట్మెంట్ అమినిటీస్ అన్నీ. మా ఎఫర్ట్స్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ ఇది మల్టీపర్పస్ హాల్ అండి. ఈ హాల్ లాకేష్ ఉంది, బట్ మీకు మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు చిన్న చిన్న ఈవెంట్స్ ఏమైనా ఉంటే కమ్యూనిటీ వాళ్ళు అరేంజ్ చేసుకోవడానికి మనకి ఈ హాల్ అనేది ప్రొవైడ్ చేస్తారు, సర్వీస్ అనేది. అండ్ మీది ఏసీ జిమ్ అండి, జిమ్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేశారు. ఇదంతా ప్రజెంట్ మనకు ఈ అపార్ట్మెంట్లో ఎవరైతే స్టే చేస్తున్నారో వాళ్ళు ఈ ఫెసిలిటీస్ అనేది రెగ్యులర్గా యూజ్ చేసుకుంటూ ఉంటారు. ఆల్రెడీ కమ్యూనిటీ వచ్చి 3 ఇయర్స్ ఓల్డ్ కాబట్టి రెసిడెన్స్ అనేది ఫుల్ 100% ఆక్యుపెన్సీ ఉంది ప్రతి ఫ్లాట్లో. రెంటల్ ఇన్కమ్ కూడా ఇక్కడ ఎంక్వైరీ చేస్తే 35 నుంచి 40,000 వస్తుందని చెప్తున్నారు.
అండ్ మనకి ఇది సెల్లార్ పార్కింగ్లోకి వచ్చామండి. ఇది గ్రౌండ్ లెవెల్ పార్కింగ్, దీని కింద ఇంకో సెల్లార్ పార్కింగ్ ఉంది. మనకు సిసిటీవీ సర్వైలెన్స్, సెక్యూరిటీ, మన కమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయడానికి స్టాఫ్, మెయింటెనెన్స్, ఎవ్రీథింగ్ అంతా వీళ్ళు దగ్గర ఉందండి. టీం అంతా మంజీరా కనెక్టివిటీ ఉందండి, జిహెచ్ఎంసి అప్రూవ్డ్. 2 కార్ పార్కింగ్ ఇచ్చారండి ఈ ఫ్లాట్కి. మనకు 2 కార్ పార్కింగ్ ఇచ్చారు. యూడిఎస్ అనేది 58 స్క్వేర్ యార్డ్స్ ఇచ్చారు, అన్డివైడెడ్ షేర్ అనేది. ఇది చిల్డ్రన్ ప్లే ఏరియా, ఇక్కడ ఆప్షన్ ఇచ్చారు. మనకు చిల్డ్రన్ ప్లే ఏరియా పక్కనే మనకు స్విమ్మింగ్ పూల్ అనేది ఆప్షన్ ఇక్కడ ఇచ్చారండి. ప్రజెంట్ అయితే కోవిడ్ రూల్స్ వల్ల యూజ్ చేయడం లేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్.